ఏంటంటే కక్కుర్ది పడద్దు, తొందర పడద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి తెలుగు డేటింగ్ యాప్ తెలుసుకున్నాం. సో తెలుగు అనేది తెలుగు వాళ్ళు తయారు చేసింది కాదు, బట్ ఇందులో మీరైతే మీ చుట్టుపక్కల ఏరియా కానీ, లేకపోతే మీ మండలం, మీ డిస్టిక్, లేకపోతే మీ సిటీ, సో వాళ్ళతో అయితే ఆంటీలు కానివ్వండి, అమ్మాయిలు కావండి, అంకుల్స్ కావండి, అబ్బాయిలు కావాలి, టీనేజర్స్ కానీ, వాటర్ ఎవరైనా సరే, అంటే 18+ ఎవరెడుతున్నారో, సో వాళ్ళతో అయితే మీరు అయితే డైరెక్ట్ చాట్ చేయొచ్చు. సో ఇది అఫ్కోర్స్ ఇది ప్రీమియం, అంటే యాప్ కొనుక్కోవాలి, బట్ మీరైతే ఫ్రీ అని అయితే మాట్టుకోవచ్చు. సో దాన్ని ఎలా కూడా నేను అయితే చెప్తాను. సో అంతే కాకుండా మీరు కంప్లీట్ చూడండి, ఏదైనా యాప్ పేరు చెప్పగానే మీరు డైరెక్ట్ వాళ్ళకు డౌన్లోడ్ చేసుకొని మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని మీ ఇష్టం ఆర్డర్ అయితే చేయకండి. జస్ట్ ఒక్క 5 నిమిషాలు ఓపెన్ అయిపోతే నేను చెప్తున్నాను, విన్న తర్వాత మీకు నచ్చదే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బట్టిగానే అయితే పైసా వేస్ట్ చేసుకోకండి, బట్టిగా మీ మైండ్ అయితే యాప్ తీసుకోకండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ కూడా తెలియదు. సో సింపుల్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ సంబంధించింది, సో అందులో అయితే జాయిన్ అయ్యండి. సో జాయిన్ అయిన తర్వాత అందులో మీకు అయితే యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది, లేదా డైరెక్ట్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కూడా స్పేట్ మీటర్ యాప్ సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ మీకు అదే యాప్ కావాలంటే మాత్రం రాహుల్ పటేల్ వర్డ్ డీల్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, సో అందులో మీరు జాయిన్ అయితే కావచ్చు, లింక్ కింద ఉంటుంది. సో ఓకే, మనం అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, అంటే మీ మొబైల్ నెంబర్, మీ జీమెయిల్ మీకు సంబంధించిన కొన్ని కొన్ని డీటెయిల్స్ ఇచ్చి, అంతేకాకుండా మీకు సంబంధించిన ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నార్మల్గా చాలా డేటింగ్ యాప్స్కు ఒక నార్మల్గా ఉండే ప్రాసెస్, కొత్త అయితే ఏముండదు. సో అంతా కూడా చాలా సింపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు యాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక, సో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఒకసారి మొత్తం చూసేయండి. చూసినాక కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తారు, సో ఆ సెట్టింగ్స్ అయితే మీరు తప్పకుండా చూసుకోవాలి. నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మాత్రమే మీ నియర్ బ్యాటరీ, మీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కానీ, ఆంటీలు కానీ, అంకుల్స్ కానీ మీ ప్రొఫైల్కి అయితే వస్తారు. సో అప్పుడే మీరు అయితే వాళ్ళతో స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మన యాప్ ఓపెన్ చేసినాక మనకైతే ఈ విధంగా ఉంది. సో చూసుకోవచ్చు, సుప్రియ హైదరాబాద్ 2 కిలోమీటర్ దూరం అని. సో లొకేషన్ అయితే హైదరాబాద్, సో హైదరాబాద్ పెట్టేశాను. సో ఇక్కడ చూడవచ్చు మీకు నచ్చినట్లయితే ఇక మూడు ఆప్షన్లు ఉన్నాయి చూడండి. మీకు అయితే ఈ అమ్మాయి నచ్చలేదు అనుకోండి, ఇంటూ మార్క్ అవుతుంది. సో అమ్మాయి నాకు నచ్చింది అనుకోండి, లవ్ మార్క్ అవుతుంది. సో లవ్ మార్క్ వద్దంటే మీ తరపు నుంచి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ లాగా వెళ్తుంది, అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వ, అన్ ఫాలో ఎలా చేస్తాము. సో ఈ విధంగా వాళ్ళకైతే రిక్వెస్ట్ వెళ్తుంది. సో పక్కపోతే ఇక్కడ మాకు ఒకటి సెండ్ మెసేజ్ అనే ఒక సింబల్ పడము. సో దీన్ని ట్యాప్ చేసి మీరైతే వాళ్ళకైతే డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. సో మీరైతే చిన్న ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే, మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు మూడు లైన్స్ కనబడుతున్నాయి. సో దాని మీద ట్యాబ్ వేసినట్లయితే సెట్టింగ్స్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్ మీద ట్యాబ్ వేయండి. సో ట్యాబ్ వేసిన తర్వాత సర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా. సో సర్చ్ ఆప్షన్స్ మీద ట్యాబ్ వేయండి. సో ట్యాబ్ వేసిన తర్వాత ఇక్కడ ఈ మూడు సెట్టింగ్స్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు 18 నుంచి ఎంత ఏజ్ వరకు మీకు అమ్మాయిలు అయినా ఆంటీలు అయినా, లేకపోతే మీరు ఎటువంటి ఎంత ఏజ్ వాళ్ళని సెర్చ్ చేస్తున్నారు, సో ఆ ఏజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత ఇక్కడ మేజర్ని, సో మీ హైదరాబాద్ లేకపోతే కరీంనగర్ లేకపోతే విజయవాడ విశాఖపట్నం, సో ఏంటి మీకు మేజర్ మీకు అంటే కొంచెం మెట్రో సిటీస్ మీరు అయితే ఎంచుకోవాలి. సో ఎంచుకున్న తర్వాత అందులో ఎంతమంది ఉన్నారు, సో అంతమంది మీకు అయితే వస్తుంది. సో అంత తర్వాత మీకు ఆ సిటీ నుంచి ఎంత దూరం, సో అంటే మీకు ఆ సిటీ ఓన్లీ ఆ సిటీ వాళ్ళే కావాలన్నా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కావాలి, లేకపోతే సీటు పక్కన ఇంకో సిటీ వాళ్ళు కావాలన్నా, సో మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరైతే మీకు దగ్గర కరెక్ట్ అయితే పెట్టుకోండి. సో కరెక్ట్ పెట్టుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్ అయితే సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళండి. చూడొచ్చు చూడండి ఈ విధంగా అయితే మీకు నచ్చితే వాళ్ళకైతే రౌడీ రిక్వెస్ట్ అవ్వాలి, లేకపోతే వేరే ఎక్సెట్రా ఎక్సెట్రా మీరైతే మెసేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి రిక్వెస్ట్ పంపచ్చు, నచ్చలేదంటే క్యాన్సిల్ అవుకోవచ్చు. సో చాలా సింపుల్ ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ నుంచి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఒక సింబల్ అనిపిస్తుంది. సో దీని గురించి డైరెక్ట్ ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఇష్టం అయితే మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ మళ్ళీ 3 డేస్ మీద ట్యాప్ చేసినట్లయితే మెసేజ్ చూడండి. సో ఈ మెసేజ్ అన్ని మీకు ఏ విధంగా ఉంటాయంటే, సో ఈ విధంగా మీరు మెసేజ్ ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఎవరికి మెసేజ్ చేశారో అలా సంబంధించిన ప్రొఫైల్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మీరైతే వాళ్ళకి డైరెక్ట్గా అయితే మెసేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా, సో 1, 2, 3 ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే, సో వేరే వాళ్ళు మిమ్మల్ని అటాచ్మెంట్ కావాలంటే మిమ్మల్ని టచ్ కావడానికి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ అనేది ఇందులో అయితే కనబడతాయి. సో యాప్ అనేది చాలా వరకు అయితే ఈజీగా ఉంటుంది. సో అందులో డిసడ్వాంటేజ్ అంటే, సో ఇందులో అయితే మనకైతే చాలా నెంబర్ ఆఫ్ యాడ్స్ అయితే వస్తాయి. సో మీకు కొన్ని కొన్నిసార్లు యాప్ అవైట్ అయ్యేదాకా కొంచెం ఇరిటేషన్ కూడా వస్తుంది. సో అన్ని యాడ్స్ అయితే వస్తాయి. సో మీరు అయితే కొంచెం అలవాటు కావాలి. సో నేను యాడ్ బ్యాక్ అయితే చాలా వరకు అయితే ట్రై చేశాను. సో అవైతే వర్క్ కాలే. సో ఇంకేమైనా ఫర్దర్గా ఇంకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అని ఏమైనా అప్డేట్ వచ్చిన, లేకపోతే ఇది వర్క్ చేస్తుందని చెప్పిన నేను అయితే అందులో పోస్ట్ చేస్తాను. మీరైతే డైరెక్ట్ దాన్ని వాడుకొని మీరైతే ఫ్రీగానే అయితే యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు యాడ్స్ చూసిన రోజులు మీకు అయితే యాప్ అనేది కంప్లీట్ మొత్తం అయితే ఫ్రీ ఉంటుంది. ఇందులో మీకు 1 రూపాయి ఖర్చు అవసరం అయితే లేదు. సో మీకు యాడ్స్ అవసరం లేదు అన్నప్పుడు మీరైతే డబ్బులు పెట్టి యాప్ అయితే ఉండుకోవాలి. సో అప్పటి నుంచి మీకు అయితే యాడ్స్ అవుతారు. సో మేజర్లీ ఒక యాప్ గురించి ఇదే. సో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అన్ని మీకు ఎటువంటి లొకేషన్ కావాలి, ఎటువంటి అమ్మాయిలు కావాలి, ఎటువంటి ఆకులు కావాలి, సో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన అమ్మాయిని ప్రొఫైల్ క్లిక్ చేసి లవ్ అన్నా లేకపోతే చాట్ అనే వేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ మేజర్ పాయింట్ వచ్చేసి
ఎగ్జాంపుల్కు మీరు ఒక్కొక్క ప్రొఫైల్ వచ్చింది, ప్రొఫైల్ వచ్చినాక మీకు లవ్ మీ లవ్ సింబల్ నోటిఫికేషన్ పంపడం లేకపోతే ఏమైనా చాటర్ చేశారు, సో చాటర్ చేసిన దానికి మీకు రిప్లై ఇచ్చింది. సో రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మెయిన్ జరిగి ఏంటంటే కక్కుర్ది పడద్దు, తొందర పడద్దు. సో ఏం చేస్తారంటే మీరు కొన్ని రోజులు అందులోనే చాట్ చేయండి. సో అందులో చాట్ చేయాలి, లేకపోతే మీకు అందులో ఇబ్బంది వస్తుంది అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అన్న, సో కొంచెం ప్రైవేట్ కూడా. సో అందులో అయితే చాట్ చేయండి. సో చాట్ చేసిన తర్వాత మీరు అందులో ఫోన్ చేస్తారు. సో ఫోన్ చేసేటప్పుడు మీరు ఎట్టి పర్సనల్ ఫోన్ తెచ్చకండి. సో అంతే కాకుండా మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోస్ కానీ పర్సనల్ వీడియోస్ కానీ, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్, లేకపోతే మీకు సంబంధించిన మీ ఏరియా ఎక్కడ, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, సో మ్యారీడ్ అన్మ్యారీడ్, మీ బ్యాంక్ డీటెయిల్స్, లేకపోతే ఉద్యోగం డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ ఎవరికి కూడా ఇవ్వకండి. 100% ఎందుకు చెప్తున్నారు తెలుసుకోండి, ఎవరికి ఇవ్వకండి. అంతే కాకుండా కొన్ని రోజులు దాదాపు అయితే చాట్ వేయండి. సో చాట్ వేసిన తర్వాత మీకు ఆ పర్సన్ మీద నమ్మకం వచ్చినప్పుడే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం, లేకపోతే ఫొటోస్ వీడియోస్ షేరింగ్ చేసుకున్న అప్పుడు స్టార్ట్ అయ్యాను కానీ. సో మీరైతే బట్టిగా వాళ్ళు నెంబర్ ఇచ్చారు కదా, సో డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా, సో నేను వాట్సాప్ నుంచి స్టార్ట్ చేస్తాను, డైరెక్ట్ వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేస్తాను, లేకపోతే డైరెక్ట్ మీరు వాట్సాప్ నెంబర్ నుంచి వాళ్ళకు మెసేజ్ చేసిన వెంటనే మరైతే మీకు కాల్ చేస్తారు. సో కాల్ చేసినప్పుడు మీరైతే లిఫ్ట్ అయ్యకండి. ఇంకైతే లిఫ్ట్ చేసినా కూడా మీ ఫేస్ అనేది కనబడకుండా ఉండండి, జస్ట్ వాళ్ళు బెదిరిస్తారు. ఐ మీన్ లేకపోతే ఎప్పుడు కాల్ మాట్లాడితేనే స్టార్ట్ చేస్తారు, కాల్ మాట్లాడిపోతే నేను బ్లాక్ చేస్తాను, సో ఆ విధంగా ఉంటారు. సో అప్పుడు మీ మైండ్ అనేది కొన్ని కొన్నిసార్లు అప్సెట్ అయితే మీ పని చేయదు. సో కాల్ లిఫ్ట్ పెట్టే ఏమవుతుంది అనుకుంటారు. సో అక్కడనే మీరు చాలా పెద్ద పెద్ద తప్పు చేస్తారు. సో తప్పకుండా మీరైతే కాల్ అయితే లిఫ్ట్ అయ్యారు. ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ చేసినా కూడా మీ ఫేస్ కనబడకుండా మొత్తం అయితే కవర్ చేసుకోండి, అది ఒకటైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా డేంజర్ పడుతుంది, ఎందుకంటే వాళ్ళు మళ్ళా మీరు డైరెక్ట్ కాల్ లిఫ్ట్ చేసిన జరుగుతున్నాయి, వాళ్ళు వాళ్ళ న్యూ డ్రెస్ చూపిస్తారు, అంటే మీ డ్రెస్ రిమూవ్ చేసాడు కానీ. సో అదైతే డైరెక్ట్ వాళ్ళైతే చేస్తారు, మీ ఏం చెప్పకపోతే మీరు అనకపోయింది. సో అప్పుడు మీ ఫేస్ అనేది ఆ వీడియో కాల్లో అయితే రికార్డ్ చేస్తారు. సో మొత్తం రికార్డ్ చేసి మంచి ఒక ఫైల్ పంపి మీకైతే పంపిస్తారు. సో పంపిన తర్వాత నాకు నా డబ్బులు ఇస్తారు, ఇది డిలేట్ చేస్తా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫేస్బుక్లకి సంబంధించిన ఐడి అవన్నీ దాంట్లో పోస్ట్ చేస్తా అని పేరిస్తారు. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో మాత్రమే. మీకు ఇలాంటి ఉంటే, ఇలాంటి స్కామ్స్ ఉంటే, ఇలాంటి యాప్స్ ఉంటాయి, మీరు ఈ విధంగా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పడం కోసం మాత్రమే మీకు చేయాలని అయితే కాదు. సో యాప్ లింక్ అయినా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉండలేకపోతే మీరు కూడా ఇలాంటి యాప్స్ తోటి మోసపోయినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడే వెళ్ళిపోకండి, వీడియో ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు. సో ఇంకొంచెం ఉంది. సో ఈ మ్యాటర్ ఏంటంటే, ఈ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేసాను అంటే, నార్మల్గా ఏదైనా ఒక ఛానల్ ఒక కేటగిరీకి పరిమితం అవుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ గురించి ఉంటుంది, ఏదైనా జాబ్కి సంబంధించి జాబ్ గురించే ఉంటుంది, ఏదైనా మూవీస్ సంబంధించింది మూవీస్ గురించి ఉంటుంది. బట్ ఈ ఛానల్, ఈ రాహుల్ పటేల్ వరల్డ్ అనే ఛానల్ ఎలా ఉంటుంది అంటే, నా ఐడియాలజీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన ఛానల్కి వస్తే అతను ఓన్లీ టెక్నాలజీ గురించే కాదు, బయట సొసైటీ గురించి తెలుసుకోవాలి, జాబ్స్ ఏమొస్తున్నాయని తెలుసుకోవాలి, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి, టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలి, ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి, సో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే మనకు ఒకటే కేటగిరీకి, అంటే ఒక పర్సన్ ఒకటే కేటగిరీకి అతికి ఉండకూడదు, ఒకటే కేటగిరీ చెంది ఉండకూడదు, అతనికి మల్టిపుల్ గురించి తెలవాలి, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా ఎలానో మల్టిపుల్ ఇష్యూస్ కూడా తెలవాలని మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ప్రోగ్రామ్ గురించి ఉంటుంది, సాఫ్ట్వేర్ గురించి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ గురించి ఉంటుంది, జాబ్స్ గురించి ఉంటుంది, సోషల్లో ఏమైనా జరుగుతుంది అటువంటి విషయాల గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు మన వాట్సాప్ ట్రిక్స్, ఫోన్ ట్రిక్స్, ఫోన్ అన్బాక్సింగ్ కంప్లీట్గా ఒక 4 ఛానల్ ఫాలో అయితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో, మన ఒక్క ఛానల్ ఫాలో అవ్వడం కూడా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ లైఫ్లో ఏదైనా ఒక్క సందర్భంలోనైనా ఈ ఛానల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అయితే గుండెల మీద చేసుకోవాలని చెప్పగలను. సో అందుకే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.